చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కాక ముందు ఒక లెక్క అరెస్ట్ అయిన తర్వాత మరో లెక్క తెలుగుదేశం పార్టీ నాయకులది ఆ పార్టీ పరిస్థితి అంతకు ముందు లెక్క తర్వాత లెక్క అంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారు అన్న కే సారీ సీఎం అన్న సీఎం చేయి అన్న ఒక లెక్క లేకుండా మాట్లాడేవాళ్ళు కేర్ లేకుండా మాట్లాడేవాళ్ళు ఎలాంటి పదాలు వాడేవాళ్ళు ఏంటో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ కాకముందు చూడండి లోకేష్ లాంటి వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో బయలు ఇప్పిస్తా మీరు ఎన్ని కేసులు ఎక్కువ పెట్టించుకుంటే నాతో అంత క్లోజ్ అవుతారు మీ కార్పొరేషన్ పదవులు ఇస్తా నామినేటెడ్ పదవులు ఇస్తా చివరికి తీరా సమయం వచ్చేసరికి లోకేష్ ఏపీలో ఉండాలంటే భయపడి లాయర్ల చుట్టూ ఢిల్లీలో తిరుగుతూ ఉన్నారు ఒకనొక స్టేజ్లో తన లొకేషన్ కూడా ఎక్కడుందో తెలియకుండా తిరిగే పరిస్థితికి వచ్చింది అర్థమైందా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అయింది అండ్ ఇంటర్నల్గా సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కూడా జరుగుతున్న చర్చ కూడా ఏంటంటే ఎన్ని దశాబ్దాల రాజకీయాల్లో ఉన్నాం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఇంకొకటి ఓహించలేరు రా బాబు అని చెప్పి పార్టీలో సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించే నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ సంభాషణల్లో మాట్లాడుకుంటూ ఉండడం తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో భయపడుతుందో మనకు అర్థమవుతూ ఉంది భయపడుతూ ఉండడం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చంద్రబాబు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారు పొంగనూరు అల్లర్ల కేసులో బెయిల్ కోసం ఫైబర్ గ్రేడ్లో బెయిల్ కోసం అమరావతి నర్సింగ్ రోడ్లో బెయిల్ కోసం లోకేష్ అమరావతి నర్సింగ్ రోడ్లో బెయిల్ కోసం స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ కోసం ఫైబర్ గేడ్లో బెయిల్ కోసం నారాయణ అమరావతి నర్సింగ్ రోడ్లో బెయిల్ కోసం మరొక దాంట్లో బెయిల్ కోసం అమరావతి అసైన్ ల్యాండ్స్లో బెయిల్ కోసం మిగతా వీళ్ళు పులి రవీంద్ర దేవినేను ఉమా అమర్నాథ్ రెడ్డి ఇంకు ఈ బ్యాచ్ అంట పొంగనూరు అల్లర్ల కేసుల్లో బెయిల్ కోసం పరుగులు మరొక వైపు అటు వెంకన్న వీళ్ళు వాళ్ళు గన్నవరం ఎపిసోడ్ కేసులో అక్కడ బెయిల్ కోసం ఉరుకులు పరుగులు అట్లా ఆడలగడ్డ వెంకట్రావు ఆయన బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం పరుగులు సుప్రీంకోర్టు నుంచి పోయినా వైరమూర్తు లాంటి సీనియర్ న్యాయవాదని తెచ్చుకొని ఆయన ఉరుకులు పరుగులు ఏంటి ఎవరెవరి మీద ఎక్కడెక్కడైతే కేసులు పెండింగ్లో ఉన్నాయో బాబోయ్ ఈ జగన్మోహన్ రెడ్డి మా చంద్రబాబు గారినే కనీసం టచ్ కూడా చేయలేరు అనుకున్న చోట తీసుకెళ్లి లోపల పడేశారు ఇప్పటికి నెల కావచ్చు ఉంది వద్దురా బాబు ఇన్ని దశాబ్దాల్లో ఏ చూడలేదు లేదు మనం ఇన్ని రోజులు రాజకీయంలో ఉన్నా ఉన్న కేసుల్లో ఏంటో పోయి ఏదైనా కనుక ఒక ముందస్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రొడక్షన్ లాగా ఉంటుంది లేకపోతే ఏ టైంలో వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారో ఆ మనల్ని కాపాడాలంటే పైన బాన్స్ కూడా లేరు అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రొటెక్షన్ కోసం న్యాయస్థానాలకు పరుగులే పరుగులు విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర నుంచి లోకల్ కోర్టుస్ డిస్టిక్ కోర్టుస్ దగ్గర నుంచి హైకోర్టు వరకు పరుగులే పరుగులు అందరిది కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు కూడా అనుకుంటూ ఉన్నది తప్పో కరెక్ట్ నష్టమో కష్టమో జగన్కి తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు జైల్లో ఉంచగలిగే ఆధారాలు చూపించడం దా దెబ్బకు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఓసుకుంటూ ఉండడం మామూలుగా భయపడతలేరు మా వాళ్ళని చెప్పి కింది స్థాయి కార్యకర్తలు కూడా పంచులు వేసుకుంటూ ఉన్నారు